నన్ను చంపేందుకు కుట్ర 20 కోట్ల సుఫార్ ఇచ్చినట్లు చెప్తున్నారు నాది బెదిరింపులకు భయపడే జాతి కాదు పార్టీ మారడం దుస్తులు మార్చినంత ఈజీ కాదు పిలిస్తేనే ఢిల్లీకి వెళ్ళా ఎవరిపైనా ఫిర్యాదు చేయలే ఈటల హత్యకు సీఎం ప్రోత్సాహంతో కౌశిక్ కుట్ర హైదరాబాద్ లో పిచ్చి కుక్కల అరాచకాలు జమున జమునమ్మ ఈటల రాజేంద్ర గురించి ప్రపంచం సంగతి పక్కబెట్టి నీకు పక్కా తెలుసు ఈయన ఎంత అదముడు ఈయన కోసం పనిచేసి 20 ఏళ్ళు ఈయన జెండా మోసి ఈయనను భుజాల మీద మోసినటువంటి వాళ్ళ భార్యల్ని మీద తప్పుడు రాతలు రాసినటువంటి అదముడమ్మ నీ భర్త మర్చిపోయినవా ఇలా 20 కోట్లే కౌశిక్ దగ్గర ఉంటే మీరు ఆనాడు కౌశిక్ మీద గెలుస్తలేనా ఆలోచించురి ఇంకా సుపారి కిల్లర్ ఉన్నాడు అంటే అది ఈటల రాజేంద్ర అనే ఆయనకు బాధ్యతలు ఉన్నారు ఎంతమందిని చంపిండో మీకు తెలియంది కాదు మీకు ఎత్తడో ఎప్పుడో నాకు తెలియదు కానీ మీకు తెలియంది అయితే కాదు ఎంతో మంది పుస్తలు తాడు చెప్పినటువంటి అదముడు ఈటల రాజేంద్ర ఇది తెలంగాణ ప్రజలు తెలియకపోవచ్చేమో కానీ హైదరాబాద్ ప్రజలందరికీ తెలుసు ఇంకా ఏమంటుండో నిన్ను చంపేందుకు కుట్ర అని చెప్పి నీ భర్తని ఎవరు చంపడమ్మా నీ భర్తనే ఈయన కోసం ఈయన గెలుపు కోసం ఓట్లేసిన వాళ్ళని పట్టుకొని హంతకులు అని చెప్పిండు నేను ఈ మాట అంటలేను మొన్న ఎలక్షన్లో మీ ఆయన ఏమన్నాడో గుర్తు తెచ్చుకో అమ్మా చంపుకుంటారో సాదుకుంటారో ఓట్లేయకపోతే మీకు ఓట్లేయకపోతే మీరు ప్రజలలో పలసనైతే మీరు చంపుకుంటారో సాదుకుంటారో అంటే మీకు ఓట్లేసే ఓటర్లను హంతకులుగా అంటారమ్మా మీకు ఆ స్టైల్ ఉంది మీకు ఆ తీరుంది ఇది మీ దౌర్భాగ్యము ఇంకేమంటారు ఇంక పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు తల్లి జమునమ్మ బయట ప్రపంచాన్ని తెలియకపోవచ్చు కానీ నువ్వు కొత్తగా సంసారం మీ రాజేంద్రతోటి సంసారం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఆస్తి ఎంత ఉందో నీకు తెలియదా ఒకసారి ఆలోచించుకో ఇలా వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినవి ఎట్లా వచ్చినావు ఈయన ఉద్యమానికి ఏం చేసిండో ఉద్యమం పేరు మీద ఎంత దోసుకున్నాడో మీకు తెలియదా ఒకసారి ఆలోచించండి తల్లి ఇంకేమంటాడు నాది బెదిరింపులకు భయపడే జాతి కాదు నిజంగా నీది బెదిరింపులకు భయపడే జాతి కాదు నేను ముమ్మాటికి ముదిరాజులు యోధులనే చెప్తా కానీ ఆ యోధులను అడ్డం పెట్టుకునే అదముని నువ్వని వాస్తవం చెప్తున్నా నువ్వు అదముని నీకు ముదిరాజులను అడ్డం లేకపోతే అడ్డం పెట్టుకోకపోతే నీకు బతుకులేదు రాజేంద్రన్న ఇది నిజం ఇకపోతే ఏమంటాడు పార్టీ మారడం దుస్తులు మార్చుకున్నంత ఈజీ కాదు ఎస్ నువ్వు పార్టీ మారవు కానీ వేడవాడు మెడలు బట్టి బయట నూకేదాకా వెయిట్ చేస్తావు ఆ పార్టీలో ఉండి పార్టీ మీద ఎన్ని రకాల కుట్రలు చేయనో అన్ని రకాల కుట్రలు చేస్తావు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉన్న పార్టీ అంత గొప్ప పార్టీలో నువ్వు జాయిన్ అయ్యి గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసినావు నిజంగా నువ్వు రాకముందు ఇంత గలీజు గ్రూప్ రాజకీయాలు రాలే నువ్వు బీజేపీలో జాయిన్ కానక ముందు తెలంగాణలో బీజేపీ లేస్తుంది అని అందరు ఆలోచిస్తున్న తరుణంలో నువ్వు బీజేపీలో జాయిన్ అయ్యావు బీజేపీ పంచన ఏరి బీజేపీలో కుట్రలు చేసినావు గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసినావు నిన్ను చెరుకల కమిటీలో చేస్తే నువ్వెవరిని జాయిన్ చేయలే ఒక దొంగని తీసుకొచ్చి ఒక ఇద్దరు దొంగల్ని తీసుకొచ్చి పెట్టినావు ఒక ఆమెనేమో ఈ ఆమె గురించి మాట్లాడితే నాకే ఇబ్బంది ఆ రసిక సికామని గురించి నిన్న పేపర్లు వచ్చింది ఈ ఆమెను తీసుకొచ్చినావు ఆమె తీసుకొచ్చినాక ఇంకా వాన్ తీసుకొచ్చినావు ఈయనే పొంగులేటి సీన్ తీసుకొస్తే ఖమ్మంలో ఏమైనా పని చేసినాము నాలుగు రాష్ట్రాలకు ఉపయోగపడటం తీసుకొచ్చినావు నాలుగు రాష్ట్రాలని ముంచిన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక నిరుద్యోగులను ఆడోళ్లను ముంచినటువంటి దొంగను తీసుకొచ్చినావు రోజు జైల్లో ఉంటుండు రోజు ఒక స్టేట్మెంట్ వస్తుంది బీజేపీ నేత అని గా దొంగను పట్టుకొచ్చినావు ఢిల్లీ సాక్షిగా అంటే నువ్వు చేరికల కమిటీ అప్పచెప్తే నువ్వెవరిని జాయిన్ చేసింది లేదు ఓ దొంగను తీసుకొచ్చినావు చేసినావు ఆ దొంగ వల్ల పార్టీ తలదించుకునే పరిస్థితి వచ్చింది సిద్దిపేట మంచి ఉద్యమకారులు ఉండే నాకు తెలిసిన బిడ్డ మిత్రుడు ఉంటాడు తమ్ముడు అటు క్యాన్సర్తో కొట్లాడుతుండు ఇటు ప్రభుత్వంతో కొట్లాడుతుండు జనార్దన్ అని లింగాల జనార్దన్ అని దూరి శ్రీకాంత్ ఆయన బతికే కాషాయం అట్లాంటల్లం కాదని ఒక దొంగని తీసుకొచ్చి సిద్దిపేట మీద పెడితే ఆ దొంగ వల్ల బీజేపీ దేశవ్యాప్తంగా ఇమేజ్ ఖరాబ్ చేసుకుంటుంది గా దొంగని తీసుకొచ్చి నువ్వు చేరికల కమిటీ అప్ప చెప్తే ఇంకేమంటావు పిలిస్తేనే ఢిల్లీకి వెళ్ళా నువ్వు పిలవకపోయినా ఢిల్లీకి వెళ్తావు ఇంకేమంటావు ఎవరిపైనా ఫిర్యాదు చేయలే నిజంగా ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది తెలుసా నన్ను చంపేందుకు కుట్ర అని ఎందుకు వచ్చింది తెలుసా ఎవరిపైన ఫిర్యాదు చేయలేదన్న చూడు గది అసలు విషయం బండి సంజయ్ మీద నువ్వు ఫిర్యాదు చేసినావు బండి సంజయ్ అని ఏట్లా అని భయపడి కౌశిక్ మీద నన్ను చంపేందుకు కుట్ర అని చెప్పి ఇష్యూని సైట్రాక్ పట్టించినావు నువ్వు సంజయ్ని చూసి భయపడుతున్నావు సంజయ్ నిన్నేమో అంటాడని భయపడుతున్నావు వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న సంజయ్ గురించి మాత్రం చెప్పగలను సంజయ్ అట్లాంటి కాదు నీ స్థాయికి దిగజారినటువంటి వ్యక్తి కాదు సిద్ధాంతం తెలిసినటువంటి బిడ్డనే అనుమానం అక్కర్లేదు ఆయన జాతి మీద ప్రేమ లేకపోతే కానీ పార్టీ మీద ప్రేమ ఉన్నది ఆయనకి ఆ పార్టీ సిద్ధాంతం నేర్పిన సిద్ధాంతం ఉన్నటువంటి సంజయ్ని నేమనడబ్బా నువ్వు టెన్షన్ పడ సంజయ్ని చూసే నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు నాకు అర్థమవుతుంది కానీ ఇక సంజయ్ నిన్ను ఏమనడు ఇది ఈటల రాజేంద్ర కథ ఇంకేముంటారు ఇంకా చాలా ఉన్నాయి పేపర్లో ఇవన్నీ చెప్తే చాలామంది నన్ను ఏమంటారు అంటే ఆగ్లో సీన్ అన్న
టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి న్యూస్లే ఎక్కువేస్తాడు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో సపోర్ట్ చేశారు, నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలే. కల్వకుంట్ల తారకా రామారావును 2013 కంటే ముందు, 14 కంటే ముందు కేటీఆర్తో కలిసి పనిచేసిన ఉద్యమంలా, 2014 తర్వాత కేవలం 3-4 సెకండ్లు ఒక బర్త్డే నాడు కనిపించిన ఈ 10 ఏళ్లలో నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలే, ఆయనతో కలవలే, ఆ 3 సెకండ్లు తప్ప ఎప్పుడు ఆయనతో చాట్ చేయలే. కవిత నేను 2013 కంటే ముందు చూసిన, మళ్ళీ ఆమెను కలవలే. మొన్న ఏదోసారి అదో ఫంక్షన్లో నా పక్క నుంచే వేయింది, నమస్తే పెడితే కూడా ఆమె చూడలే, ఏదో ఆమె బిజీలో ఉందో. అంటే టీఆర్ఎస్ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మిన బిడ్డగా, తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పొట్లాడిన బిడ్డగా, ఇది నా ఆలోచన విధానంతో చెప్పే ప్రయత్నం తప్ప నాకెవడో సాయం చేస్తాడని ఇంకోటని కాదు. ఇకపోతే కొంతమంది హరీష్ రావు అంటారు, సిద్దిపేటలో నేను ఓటర్ని హరీష్ రావుకి, సిద్దిపేట బిడ్డే నేను, నా నియోజకవర్గంలో ఆయన మంత్రి, ఆయన వెళ్ళే ప్రోగ్రామ్స్కి జర్నలిస్ట్గా వెళ్ళాలి కదా. దాన్ని పట్టుకొని కొంతమంది ఆయనకేదో దగ్గర, ఎవరికి దగ్గర కాదు, నా లాంటివన్నీ ఎవరు స్వీకరించారు చాలామందికి తెలియదు. నిజంగా పార్టీ నేను నాతో సెల్ఫీలు దిగిన వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ లేరు చాలామంది. నా ఉద్యమం నచ్చి నా ఉద్యమం చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు, నాతో సెల్ఫీలు దిగిన వాళ్ళు చాలామంది కార్పొరేషన్ చైర్మన్ లేరు. నేను అది కావద్దు అనుకున్నా, నాకు అవసరం లేదు, ఈ జాతి కోసం ఇంకా కొట్లాడాలి, ఈ జాతిని కొంత అవేర్నెస్ తేవాలి అని నేను ఈ ఫీల్డ్కి వచ్చిన. ఈ జాతి కోసం కొంతమంది కుక్కలు కూడా నా మీద అరుస్తాయి, భరిస్తా. ఈ జాతి బాగు నాకు లక్ష్యం. స్టే ఆన్ టీఆర్ 24 న్యూస్, నేను మీ ఆకృష్ణ రెడ్డి.